మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఓ వ్యక్తి మా ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళని బూతులు తిట్టాడు పెద్దవాళ్ళని కూడా చూడలేదు అతని చుట్టూ వాళ్ళ ఫ్యామిలీలోని వాళ్ళు ఉన్నారు జనాల కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నవాళ్ళు మా ఫ్యామిలీలో ఉన్నారు కానీ ఆయన మాత్రం ఏది లేకుండా ఉండిపోయారు ఎందుకంటే అతనికి హయ్యర్ పర్సస్ లేదు ఏదో సాధించాలనేది అతనికి లేదు అందుకే అతను అలా ఆగిపోయారు అంటూ మోహన్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్లో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఎవరి గురించో ఓ అవగాహన వచ్చే ఉంటుంది మా ఎన్నికల నేపథ్యంలో మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి వైరం నడుస్తుంది ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబుకి మంచు ఫ్యామిలీస్కి అస్సలు పడ్డం లేదు మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన తర్వాత ఈ వైరం తారాస్థాయికి చేరింది మంచు విష్ణుపై అతని మేకప్ మ్యాన్ నాగశ్రీను తీవ్ర ఆరోపణలు చేస్తే అతనికి నాగబాబు ఆర్థిక సాయం అందించి మరింత మంట పెట్టారు దీంతో మెగా వర్సెస్ మంచు వైరం రెట్టింపైంది ఈ నేపథ్యంలో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి శనివారం నాడు మోహన్ బాబు పుట్టినరోజు కావడంతో పాటు శ్రీ విద్యానికేతన్ ముప్పయో వార్షికోత్సవం కావడంతో గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించారు ఈ వేడుకలో మంచు మనోజ్ గా మెగా బ్రదర్ నాగబాబుకి చురకలేస్తే హై పర్సెస్ సూత్రాన్ని వివరించారు ప్రతి వ్యక్తికి హై పర్సెస్ ఉండాలి లేకపోతే ఎలా అవుతారో నాగబాబే ఉదాహరణ అన్నట్టుగా ఆ వ్యాఖ్యల సారాంశం ఈ నేపథ్యంలో హై పర్సెస్ ఉన్న వ్యక్తి ఎలాంటి విజయాలు సాధిస్తారో చెప్తూ తన తండ్రి ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారో వివరిస్తూ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు ప్రతి వ్యక్తికి హై పర్సెస్ ఉండాలి హై పర్సెస్ ఎలా ఉండాలో ఉంటుందో మీకు కత్ చెప్తాను మాది రాయలసీమ రాయలసీమ రత్నాలసీమ అంటారు కానీ రత్నాలన్నీ ఆ రాజులు కొట్టుకొని పోయారేమో రాళ్ళు మాత్రమే మిగిలాయి మాకున్న రత్నం మా బాలాజీ స్వామి రాయలసీమలో చాలా కష్టాలు ఉంటాయి మాకు ఇక్కడ వర్షాలు ఉండవు పంటలు బాగా పండవు ఇక్కడి నుంచి వచ్చిన గొప్పవాళ్ళు కావడం అంటే సాధ్యం కాని పని ఎందుకంటే సరైన మార్గాలు ఉండవు ఎక్కడో మోదుగుల పాలెంలో స్వామికి భక్తవత్సల నాయుడు అనే బిడ్డ పుట్టాడు ఆయన చెన్నైకి వెళ్ళి తన తండ్రిలాగా ఫిజికల్ ఎడ్యుకేషన్ మాస్టర్ అయ్యి ఓ స్కూల్లో పీటీ మాస్టర్గా జాయిన్ అయ్యారు అయితే తన కులం వాడు కాదని ఆ స్కూల్ నుంచి తీసేశారు అక్కడి నుంచి బయటకు వచ్చి ఓ కార్ షెడ్లో ఉండి అనేక కష్టాలు పడ్డారు కనీసం అద్దె కట్టలేని దీని స్థితిలో ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ పగలు రాత్రి కష్టపడేవారు అయితే అద్దె కట్టడం లేదని ఒకరోజు అతను తినే పాత్రలో టాయిలెట్ పోసి వెళ్ళిపోయారు ఇలాంటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొని మా ఫాదర్ మోహన్ బాబు ఇది చాలా మందికి తెలియదు ఆ రోజు తనకి జరిగిన అవమానం కుంగిపోకుండా లక్ష్యం వైపు అడుగులు వేశారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు దాసరి నారాయణరావు గారి కలిసిన తర్వాత నుంచి చరిత్ర ఏంటో మీ అందరికీ తెలిసిందే ఆయనకి హయ్యర్ పర్సెస్ లేదు హీరో అవ్వాలని యాక్టర్ కావాలన్న బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లారు ఐదు వందలకు పైగా సినిమాలు చేశారు ఆ గ్యాప్లో రాజకీయ నాయకుడిగా ఎంపీ అయ్యారు ఇంత ఎత్తుకు ఎదిగినా ఏదో మిస్ అవుతున్నా అని ఆయనకి ఉండేది రంగంపేట అనే చిన్న గ్రామాన్ని ఎంచుకొని స్కూల్ పెట్టారు నేను పుట్టిన నా సీమకి ఏదో చేయాలని పట్టుబడి మరీ ఇక్కడ స్కూల్ పెట్టారు ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి తీసుకొని వెళ్ళారు అది హైపోసెస్ అంటే మనం పది మందికి ఉపయోగపడాలి మన చెట్టులా ఉంటే ఆ చెట్టు కింద పది మంది బతుకుతారు కొంతమంది రాళ్ళు వేస్తుంటారు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఒడ్డొచ్చినా తగ్గేదేలే అంటూ ఎమోషనల్గా మాట్లాడుతూ వందే మాతరం నినాదంతో తన స్పీచ్ ముగించాడు మంచు మనోజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి